వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సౌత్ సెంట్రల్ రైల్వే నుండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది పారామెడికల్ సిబ్బందికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. మీరు అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫార్మాట్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ముందుగా వేకెన్సీస్. నర్సింగ్ సూపరింటెండెంట్ టోటల్ మనకి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ కేటగిరీలో సెలెక్ట్ అయిన వారికి 44,990 మీకు పే స్కేల్ ఉంటుంది, ప్లస్ ఇతర అలవెంట్స్ కూడా ఇస్తారు. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు కాదు, ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు. బీఎస్సీ నర్సింగ్ కానీ లేదా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ కానీ, నర్సింగ్ మిడ్వైఫ్ కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. లేబర్ స్టాండ్ టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. వీరికి 21,700 ప్లస్ మీకు శాలరీ ఉంటుంది, ఇతర అలవెన్స్లు కూడా. సైన్స్ స్ట్రీమ్లో మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. తర్వాత డిఎంఎల్టీ అంటారు మనకి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా, ఇది పాస్ అయి ఉండాలి. హాస్పిటల్ అటెండెంట్ 20 వేకెన్సీస్ ఉన్నాయి, 18,000 శాలరీ ప్లస్ ఇతర అలవెన్స్లు. 10th కానీ లేదా ఐటీఐ కానీ పాస్ అయి ఉండాలి. మీరు ఐటీఐలు ఏ ట్రేడ్ చదివినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్, మనకి మ్యాక్స్ వచ్చి 54 ఇచ్చారు. మినిమం వచ్చి నర్సింగ్ సంబంధించిన పోస్ట్కి 20 ఉండాలి. లేబర్ స్టాండ్ హాస్పిటల్ అటెండెంట్ సంబంధించిన పోస్ట్కి మినిమం 18 అయితే ఉండాలి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ పూర్తి చేయండి. రిలెవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లికేషన్ ఏవైతే అటాచ్ చేస్తారో అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆ ఫామ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తున్నారో వాళ్ళ నుంచి అప్లికేషన్ స్క్రూటినై చేసి ఎలిజిబుల్ ఉన్న వారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సెలెక్ట్ అయితే మీరు వెంటనే జాయిన్ అయిపోవాలి. ముఖ్యంగా ఈ హాస్పిటల్ అటెండెంట్ సంబంధించిన పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. ఒక మినిమం 20-బెడ్ హాస్పిటల్లో మీరు ఒక 1 ఇయర్ పనిచేసిన ఎక్స్పీరియన్స్. సో కొంతమంది 6 మంత్స్ లేకపోతే 8 మంత్స్ ఇలా వర్క్ చేసి ఉంటారు కదా. మీకు మినిమం అయితే 1 ఇయర్ ఇచ్చారు. సో ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్న విషయం తెలియదు కాబట్టి మీకు కనీసం దగ్గరలో ఎక్స్పీరియన్స్ ఉండగా మీరు ట్రై చేయండి, సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి మే 15. సో సంబంధించి వాళ్ళు తక్కువగా ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వెంటనే అప్లై చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ఫార్మేట్. ఇది మీ రీసెంట్ ఫోటోగ్రాఫీ ఇక్కడ మీరు అతికించి సైన్ చేయాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్, మీ యొక్క అడ్రస్, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసి ప్లేసు, డేట్, సైన్. ఇది అప్లికేషన్ ఫార్మాట్. తర్వాత ఇది ఎండి పోస్టింగ్ వచ్చి మనకి లాలాగూడ, అంటే సికింద్రాబాద్లో ఉన్న లాలాగూడ అక్కడే పోస్టింగ్ ఉంటుంది మీకు. ఇక్కడ హాస్పిటల్ అయితే ఉంది, అందులో ప్రజెంట్ మనకి వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. సెంట్రల్ హాస్పిటల్ లాలాగూడ సికింద్రాబాద్ ప్రజలు వెళ్ళి కాంట్రాక్ట్ పద్ధతి మీద తీసుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ ఎమర్జెన్సీ అయితే ఉంది కోవిడ్ వల్ల. సో మనకి మార్చ్ 31, 2020 వరకు ఈ వేకెన్సీ అనేది ఉంటుంది. సో మీకు ఏదైనా ఒక గవర్నమెంట్ రికగ్నైజేషన్ సంబంధించిన వాటిలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఫ్యూచర్లో వేరే చోట జాబ్ అప్లై చేసినప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అంతా మీకు కౌంట్ అవుతుంది. రీసెంట్గా ఏపీ సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్టయితే మీరు హెల్త్ సంబంధించి ఏది గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా పనిచేసిన వారైతే ఆ పనిచేసిన కాలానికి వాళ్ళు కొన్ని మార్కులు కేటాయిస్తారు. దానివల్ల ఆ మీరు ఇమీడియట్గా సెలెక్ట్ అవ్వడానికి మిగతా వారితో పోల్చుకుంటే మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. సో ఆన్లైన్ ఫామ్ అయితే ఉంటుంది. మొత్తం 3 పోస్ట్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు ఒకసారి లింక్ క్లిక్ చేసి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది, ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే కనుక అది కూడా మీకు పక్కనే వేయండి. ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన పారామెడికల్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీరిని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అవ్వాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.